మాల్ దగ్గర ఆపుతారు అక్కడనే పోలీస్ స్టేషన్ లో పెడతారు మళ్ళీ వాపస్ పంపిస్తారు నిన్న మాంజిరా మరి మాకు కూడా నీళ్లు కావాలని చాలా రోజుల నుంచి జగ్గారెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు దాన్ని కూడా చూడడానికి పోయాం గతంలో మాంజిరా నీళ్లు సిటీ దానికి వచ్చాయి ఇవాల మాకు మా ప్రాంతంలో ఎడారి అయిపోతుంది కాళేశ్వరం నీళ్లు కూడా రావాలనేది వీరి ఆలోచన అక్కడికి పోతే పట్టణ చెరువు దగ్గర అరెస్ట్ చేయడం నాకు అర్థమైతే లేదు మేము పాకిస్తాన్ కైతే ఓటలేం కదరా బాబు మన రాష్ట్రంలో పక్క జిల్లాలకే ఓతున్నాం ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని రాష్ట్రాలను ఓపెన్ చేసేది ఇంతకు ముందు ఈ కరోనా వల్ల అన్ని దగ్గర బ్రేక్స్ పెట్టారు ఇప్పుడు ఆ బ్రేక్స్ కూడా ఎత్తేశారు అసలు ఏమిటి ఉద్దేశం ఏమిటో నాకు అర్థమైతే లేదు మహేందర్ రెడ్డి గారు నేను నిన్న పోయి చూసిన కొండపోచమ్మ సాగర్ చూశా ఆల్మోస్ట్ వాళ్ళు నేను రాములు నాయక్ అదే విధంగా చంద్రశేఖర్ మాజీ మంత్రి ముగ్గురం పోయాము 14 కిలోమీటర్ల ఏరియాలో పెద్ద 14 కిలోమీటర్ల ఏరియాలో మేము పోయితే ఒక్క చుక్క కూడా నీళ్లు లేవు కానీ 15 TMC అని పెద్ద డంబాచారంతో వేల సంఖ్యలతో జనాన్ని పోగు చేసి ముఖ్యమంత్రి గారు ఇనాగ్రేషన్ చేసి అందులో ప్రవచనం ప్రజలకు అండదండలుగా ఉంటున్నటువంటి మహాత్ముడు చిన్నజీఆర్ స్వామి తోటి ఇనాగ్రేషన్ వాహ్ అవన్నీ చూసిన తనుక జనం తండోపతండలు వస్తున్నారు ఆడ ఎవడు ఆపేటోడు లేడు ఏమిట్రా నీళ్లు ఉంటే నీళ్లేవు సరే అక్కడికి పోతేనేమో ఇవన్నీ నువ్వు ఆపవు మేం కట్టిన ప్రాజెక్టులకు పోతే మిమ్మల్ని ఎందుకు ఆపుతున్నావు అనేది పాయింట్ మేము కట్టిన ప్రాజెక్టులు ఏమన్నా 80% ఖర్చు పెట్టాము ఇంకొక 15-20 ఖర్చు పెడితే మా ప్రాజెక్టులు కూడా ముందుకు పోతాయి అనేది దక్షిణ తెలంగాణ వాళ్ళు అడుగుతా ఉన్నారు కానీ దానికి సమాధానం ఏమి చెప్పకుండా కేవలం అరెస్టు చేయడం ఏంది మహేందర్ రెడ్డి గారు మీరు ఒక పోలీస్ ఆఫీసర్ గా వివరిస్తలేరా బాబు అన్నిటికీ నువ్వే అడగాలి నేను చూసిన ఇవాళనో నిన్ననో ఎవరన్నా ఏది విత్తనాలు డూప్లికేట్ అమ్ముతే వాళ్ళని జైల్లా అదే విధంగా ఎవడన్నా కిరాయి అడిగితే వందకు ఫోన్ చేస్తే వాని మీద కేసులు మాస్కులు పెట్టుకోకపోతే కేసులు అసలు ఎవరు చెప్పాలి అగ్రికల్చర్ మినిస్టర్ చెప్పాలి అన్నిటికీ ఇలానే చెప్తున్నాడు రా బాబు ఒక పేటెంట్ అయిపోయింది టిఆర్ఎస్ పార్టీకి మరి అదే ఆలోచన మాకు కూడా మా మీద కూడా ఉండాలి కదా మేము సోషల్ డిస్టెన్స్ చేయలేదని పాపం భద్రాచలం ఎమ్మెల్యే వాళ్ళని మీద కూడా కేసు పెట్టారు